లాక్డౌన్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ప్రతి కుటుంబానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం భీముల నియోజకవర్గం 5వ వార్డులో వాలంటీర్ల సహకారంతో నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, వైసీపీ అభ్యర్థి పోతిన సంజయ లావణ్య ఆధ్వర్యంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రతి ఇంటికి 1000 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని, అవసరమైనటువంటి ప్రతి నిత్యావసర సరుకులు కూడా గవర్నమెంట్ అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ని ఎదుర్కొంటా మనందరం కూడా మీరు చూసారు, ప్రపంచ దేశాలు అంగీకారాలు చేశారు. అదే ముందులేదు కాబట్టి మనం బయటకు వస్తే దానికి ఎవరు చేసే జరిగింది. కాబట్టి 14 నెలలు ఉండండి, అత్యవసర తక్కువ మనం బయటకు ముఖ్యంగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మాత్రం అక్కడ రావాలి. మీకు ఏదైనా పని ఉన్నా కూడా పెద్దవాళ్ళని పంపించు, మీరు రావాలి. డైరెక్ట్ కేంద్రం మీరు ఏ రూపాయలు తీసుకోవాలన్నా రాష్ట్రం తీసుకోవాలన్నా మీరు అందరూ ఆలోచన తీసుకో. ఇవాళ వచ్చి మీరే బ్యాలెన్స్ మీరే ఇంటికి పేపర్ రాసింది ఎలక్షన్ క్యాంపెయిన్ రాష్ట్రం ఉండేది, అది కూడా తప్పదు. కేవలం మీ మీద అభిమానం మీ మీద మీరు ఇబ్బంది పడకపోతే ఎదురు రాకుండా కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు పంపించారు. ప్రతి వార్డు కూడా జరిగినారు, గవర్నమెంట్ కమిషనర్ వచ్చారు, నేను వచ్చారు, మా స్థానికి నడిపించారు. అందరం కూడా మీకు అన్నయ్య ఉంటాం, భరోసా నమ్మకం విశ్వాసం కలిసిన వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజల్లో మనందరం కూడా మీరు పదిహేను తరగిన నరేంద్ర మోడీ గారు పంపించారు. ఏమని 9 గంటలకు అందరం కూడా ఇంట్లో లైట్ ఆఫ్ చేసి దీపాలు చేసి మనందరం కూడా సంకల్పం పోతే ఈ కోవిడ్ వారంలో కోవిడ్ని జయించాలి, కోవిడ్ వారంలో ఎవరో చనిపోవడం అని కోవిడ్ కట్టడం చేయాలి. సంఘాలు అందరూ కూడా దీపాలు చేసుకుని ఆడవాళ్ళు జయించాం జయిద్దాం. ఎందుకంటే మన ఇంటి ముందు కూడా భారతదేశం లాంటి ఆటలు తెలియజేసుకొని చూసాం సంక్షేమాలని. కాబట్టి మన సంకల్పాలు మనకు తెలిపిస్తుంది. ఈరోజు ఈ కరోనా సందర్భంగా ఈ ప్రదేశ పనిలో 5వ వార్డులో ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతున్నా తెలిసి ప్రతి ఇంటికి కూరగాయలు సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా మన అవంతి గారు ఆదేశాల మేరకు ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరికి తగినంత సాయం ప్రతి కేటర్ చేయాలని చెప్పేసి అది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వల్ల ఇంట్లో ఉండిపోతున్న ఉచిత రేషను అలాగే 1000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంతా డోర్ టు డోర్ ఇస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కరోనా గురించి భయపడకుండా ప్రధానమంత్రి గారి ఆదేశం మేరకు, మన సీఎం గారి ఆదేశం మేరకు ఎవరైనా సరే ఇంట్లోని బయట రాకుండా ఈ 14 తారీఖు వరకు కర్ఫ్యూ జాగ్రత్తగా ఆచరిస్తారని చెప్పి తెలియజేసుకుని మీడియా ద్వారా తెలియజేసుకుంటారు. ప్రతి మానవుని ఇంటికి పరిమితం చేసింది. అయితే ఇప్పుడు 21 రోజు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అందరూ మేము ఇళ్లలో ఉండిపోయాము. మేము అదరి పడుతున్నాం, చాలా మంది జనాలు ఏంటి పనిష్మెంట్ లాగా అయిపోయి ఇంట్లో కదలకుండా మానసిక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మన స్థానిక నాయకుడు గారు హనుమంతరావు గారు అలాగే మేడం గారు ఈరోజు ప్రజలకు ఈ బాధ చూసి ఈరోజు కూరగాయలు పంపిణీ చేసినందుకు కొంత భరోసా ఈరోజు మాకు కనిపించింది. వారికి ధన్యవాదాలు. ఎవరు ఇళ్ళలు కదలకుండా మరి వాళ్ళ బాధలు చూసి గ్రామాల బాధలు చూసి ఈ ధన సాయం 5 కేజీల చొప్పున 12,000 ఇంటింటికి పంపించడం జరిగింది. 12,000 ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి పంపకం జరుగుతుంది. మరి అలాగే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల మేరకు ఉచిత రైస్ కానీ 1000 రూపాయలు కూడా ఏదైతే మాట ఇచ్చాడో మరింత నాయకుడు కాబట్టి ఆయన కూడా మాట నిలబెట్టుకొని ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారాగా 1000 రూపాయలు కూడా పంపడం జరిగింది.